हार्टिएस्ट कंग्रेचुलेशंस टू ऑल द इंटरनेशनल स्टूडेंट्स एवरैते फर्स्ट टाइम लेक इप्पटिके चाला मंदी कोंतमंदी ऑलरेडी यूएस रीच अयिपोयि उंटारु कोंतमंदी एंटी अंटे ट्रावेल चेयबोतू उंटारु कोंतमंदी ऑलरेडी लेक वीसा की प्रिपेर अवुतुन्न वाळ्ळु उंटारु कमिंग कपल आफ् डेस लो वाळ्ळ वीसा इंटर्व्यूस उंडोच्चु అండ్ కొంతమంది కపుల్ ఆఫ్ వీక్స్లో ట్రావెల్ చేస్తుండొచ్చు బికాస్ ఆగస్ట్లో ఆగస్ట్ మంత్ ఎండింగ్కి చాలా యూనివర్సిటీస్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట సో దాట్స్ వై లైక్ దిల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ట్రావెల్ అన్నమాట చాలా మంది స్టూడెంట్స్కి ఏంటి అంటే ది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అయి ఉండొచ్చు కొంతమంది డొమెస్టిక్గా ట్రావెల్ చేసి ఉండొచ్చు వాళ్ళకి ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం ఐడియా ఉంటుంది ఎప్పుడైతే మనకి వీసా కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే ట్రావెల్ చేయబోతున్నామో అప్పటి నుంచి అసలైన యాంగ్జైటీ అసలైన నర్వస్నెస్ అసలైన క్వశ్చన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే నేను మేనేజ్ చేసుకోగలనా లేదా అంటే నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది నేను లేఓవర్ టైం అనేది ఉంటుంది మనకి ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఎయిర్పోర్ట్కి రీచ్ అయినప్పుడు అక్కడ లేఓవర్ టైంలో నేను నా లగేజ్ని జాగ్రత్తగా చెక్ఇన్ చేయగలనా లేదా సో ఆ టైం నాకు సరిపోతుందా లేదా మళ్ళీ ఫ్లైట్ క్యాచ్ చేయగలనా లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఇమిగ్రేషన్ దగ్గర నేను మేనేజ్ చేయగలనా లేకపోతే ఎలా లైక్ అక్కడ కూడా యూ నీడ్ టు ఆన్సర్ సమ్ క్వశ్చన్స్ అన్నమాట లైక్ నీ I-20 నీ పాస్పోర్ట్ అవన్నీ చెక్ చేస్తారు సో అక్కడ కూడా టెన్స్ అవ్వకూడదు టెన్స్ అవుతాయి ఏంటి అంటే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తారు వాళ్ళు అంటే ఏదో దాస్తున్నావు అన్న ఫీలింగ్ అనేది నీలో ఉండకూడదు నిజాయితీగా లైక్ ఆన్సర్ టు దోస్ క్వశ్చన్స్ బికాస్ స్టూడెంట్స్కి ఏంటి అంటే జనరల్గా ఇక్కడికి వెళ్తున్నావు మాస్టర్స్ ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి అన్నమాట అండ్ ఇప్పుడు మనకి వీసా ఇంటర్వ్యూలో లాగా అక్కడ కూడా ఇమిగ్రేషన్ దగ్గర చాలా లైక్ వితిన్ 1 or 2 minutes అంతే దెల్ చెక్ అన్న ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ కోర్స్ కంప్లీట్ చేయగలనా లేదా ఎస్ ఈ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్లో ఆ టైంలోనే ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి బట్ ఓకే నేను చేయగలను అని కాన్ఫిడెన్స్తో వీసా వరకు వెళ్తారు వీసా వెళ్ళిన తర్వాత కూడా ఎస్ వస్తుందా రాదా అన్న క్వశ్చన్ అక్కడ మీకు వీసా వచ్చిన తర్వాత నుంచి అసలైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట అంటే నేను ఆ కోర్సెస్ ఆన్ టైంలో కంప్లీట్ చేయగలనా లేదా అండ్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో అండ్ నేను కోప్ అప్ అవ్వగలనా లేదా అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే బ్రాంచెస్ చేంజ్ అవుతూ ఉంటారు లైక్ డిపార్ట్మెంట్స్ అంటే ఇక్కడ మెకానికల్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ సైన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అట్లా షిఫ్ట్ అయ్యే వాళ్ళకి నేను కొత్త సబ్జెక్ట్స్లోకి వెళ్తున్నాను సో కెన్ ఐ మేనేజ్ ఇట్ కెన్ ఐ లైక్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయగలనా విత్ ఇన్ టైంలో బికాస్ మళ్ళీ ఏదైనా సబ్జెక్ట్ పోయింది లేకపోతే సబ్జెక్ట్ రాలేదు అంటే మాత్రం గ్రేడ్స్ తక్కువ వచ్చినాయి అంటే మాత్రం యూ నీడ్ టు టేక్ దట్ కోర్స్ అగైన్ అన్నమాట సో మళ్ళీ మీరు మళ్ళీ ఆ సబ్జెక్ట్కి ఫీ ఎంత అవుతుందో $3,000 $5,000 డిపెండింగ్ ఆన్ ద యూనివర్సిటీ యు గో సో అది మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది అండ్ నేను లైక్ నాకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ వస్తుందా రాదా ఇలాంటి క్వశ్చన్స్తో చాలా ఈ పర్టికులర్ టైంలో ఏంటి అంటే అటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేరు అండ్ మీరు మీలో రన్ అవుతున్న క్వశ్చన్స్కి క్వశ్చన్స్తో మీరు సతమతం అవుతూ ఉంటారనమాట అంటే బట్ పైకి ఏంటి అంటే యుల్ ఫీల్ వెళ్తున్నాను అన్న హ్యాపీనెస్లో ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం చాలా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట లైక్ స్లీప్లెస్ నైట్స్ అంటారు కదా ఇప్పుడు కూడా అట్లానే ఉంటుందన్నమాట అవన్నీ అంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేసి మిమ్మల్ని మీరే లైక్ విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు భయపడకండి ఆల్ విల్ బీ ఓకే భయపడకండి అండ్ ఈ పర్టికులర్ టైంలో పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా 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 అవసరం పేరెంట్స్ స్ట్రెంగ్త్ లైక్ వాళ్ళ సపోర్ట్ చాలా ముఖ్యం అన్నమాట అక్కడ బికాస్ అండ్ దట్ టు వీఆర్ ఇన్ ఎ పాండమిక్ ఈ పాండమిక్లో వెళ్తున్నారు అండ్ మనం న్యూస్లో కానీ లైక్ డైలీ అప్డేట్స్లో చూస్తూ ఉంటాము ఇంకా కొత్త వేరియంట్స్ వస్తున్నాయి లైక్ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ ఇట్లా అనేసి సో హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో అది కూడా మ్యాండేటరీగా చూసుకోండి లైక్ మీరు వెళ్ళే యూనివర్సిటీకి హెల్త్ ఇన్సూరెన్స్ మీరు పే చేస్తున్నారా లేదా బికాస్ ఎమర్జెన్సీలో అదే మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట చిన్న చిన్నవి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ యూనివర్సిటీలో హెల్త్ సర్వీస్ సెంటర్ అనేది ఉంటుంది అన్నమాట యూనివర్సిటీ హెల్త్ సర్వీస్ సెంటర్ బికాస్ ఈ పాండమిక్ టైంలో అది చాలా మంచిది అన్నమాట ఏదన్నా కావాలి అన్నప్పుడు అవసరం అన్నప్పుడు
యు నీడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్ ఎప్పుడైతే నువ్వు హెల్ప్కి హెల్ప్ అడుగుతావో దట్ ఈస్ దట్ విల్ బి యువర్ స్ట్రెంగ్త్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఈజ్ అ రియల్ స్ట్రెంగ్త్ అన్నమాట పేరెంట్స్ కానీ చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అక్కడ మా అన్న ఉన్నారు లేకపోతే మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు అనుకుంటే మాత్రం చాలా 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 రాంగ్ పర్స్పెక్టివ్ బికాస్ ఎవరి వీసా ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఒక కొన్ని డేస్ బాగానే ఉంటుంది అన్నమాట రిలేటివ్స్లో కానీ లేకపోతే ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ అక్కడ ఉన్నా కానీ అంతా బాగుంటుంది స్టార్టింగ్లో బట్ ఎప్పుడైతే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత మీకే ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట అంటే నేనే ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నానేమో లైక్ ప్రతి చిన్నదానికి అండ్ వాళ్ళకి ఉండే వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ జాబ్ టెన్షన్స్ ఉంటాయి వాళ్ళ మాస్టర్స్లో కోర్సెస్ టెన్షన్స్ ఉంటాయి సో మీకే ఆ ఆలోచన వస్తుంది అన్నమాట లైక్ ఓకే నేను ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు నా గురించి నా ప్రాబ్లమ్స్ నాకు ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ ఐ నీడ్ టు హ్యాండిల్ ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు రావాలి స్టార్టింగ్ నుంచి అండ్ ఆ కాన్ఫిడెన్స్ కూడా పేరెంట్స్ వెళ్ళే ముందలే లైక్ ధైర్యం చెప్పాలన్నమాట సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళ ఏమన్నా కావాలంటే వాళ్ళని అడుగు వాళ్ళు చూసుకుంటారు అని చెప్పడం మాత్రం లైక్ ఎస్ బేసిక్ సపోర్ట్ అయితే దొరుకుతుంది కానీ వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి ఉండండి అని మాత్రం చెప్పకండి బికాస్ అది అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట రిలేటివ్స్ ఉన్నా కానీ సో లైక్ మీ నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవాలి నీ టైంని నువ్వు మేనేజ్ చేసుకోవాలి నీ కోర్సెస్ నువ్వు మేనేజ్ చేసుకోవాలి నువ్వు మనీ జాగ్రత్తగా వాడుకోవాలి అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి బికాస్ దట్ విల్ బీ గోన్ లైక్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట బికాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని బట్టే నీ మెంటాలిటీ కానీ నీ బిహేవియర్ కానీ నీ హ్యాబిట్స్ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి సో యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ లైక్ చూజింగ్ యువర్ రూమ్మేట్స్ చూజింగ్ యువర్ ఫ్రెండ్స్ సో అది కూడా చాలా జాగ్రత్తగా నువ్వు కోర్సెస్ ఎంత జాగ్రత్తగా చూస్ చేసుకుంటావో అట్ ద సేమ్ టైం నీ రూమ్మేట్స్ని కానీ నీ ఫ్రెండ్స్ని కానీ చూస్ చేసుకోవటంలో అంత పెద్ద రోల్ ఉంటుంది అన్నమాట బికాస్ దాట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ థింకింగ్ కొంతమంది స్టూడెంట్స్కి మనకి భయమేస్తూ ఉంటుంది అంటే నేను ఇంకా సరిగ్గా కమ్యూనికేట్ చేయగలుగుతానా సరిగ్గా ఏదైనా నాకు హెల్ప్ కావాలన్నా కానీ సరిగ్గా అడగగలుగుతానా అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ ప్రతి యూనివర్సిటీలో ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు లైక్ ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్స్ ఉంటాయి ప్రతి యూనివర్సిటీలో అండ్ బట్ ధైర్యంగా నీకు ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు అడగగలగాలన్నమాట అండ్ కమ్యూనికేట్ చేసుకోవాలి అండ్ మీరు భయపడచ్చు నాకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అంత పర్ఫెక్ట్గా ఉండదు నేను అమెరికన్స్ కమ్యూనికేట్ చేయగలుగుతానా లేదా అనేసి అలా ఆలోచించకండి మీరు మీకు వచ్చిన ఇంగ్లీష్లోనే మాట్లాడండి చాలామంది ఏంటి అంటే దెల్ ఎంకరేజ్ ఎస్ లైక్ వాళ్ళకి చెప్పండి నేను దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ లైక్ నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాది సో దాట్స్ వై లైక్ నాకు చాలా ఫియర్ ఉంది మాట్లాడడం అనేది ఫియర్ బట్ అనేసి మీకు వచ్చిన భాషలోనే మీకు వచ్చిన ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయండి దే విల్ ట్రై టు అండర్స్టాండ్ అనమాట అందరు అమెరికన్స్ చెడ్డగా ఉండరు అనమాట బట్ చాలా వరకు మనకి లైక్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అంటే ఎస్ లెర్న్ దిస్ వే లేకపోతే మాట్లాడుతూ ఉండు ట్రై ఎవ్రీడే స్పీక్ ఎవ్రీడే అనేసి మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట సో అలాంటి కమ్యూనిటీ కూడా మనకి చుట్టూ ఉంటుంది సో మీరు భయపడకండి మాట్లాడడానికి బట్ అట్ ద సేమ్ టైం మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి అంటే కొన్ని కొన్ని వర్డ్స్కి కొంతమంది హర్ట్ అవుతూ ఉంటారు కొంతమంది రేసిజం అనేది ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటివి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి చాలామంది స్టూడెంట్స్ ఫీల్ అవుతారు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనేసి ఎస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మనకు ఇండియన్ స్టూడెంట్స్లోనే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది మనం తీసుకునే సబ్జెక్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వస్తూ ఉంటారు లైక్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు డిఫరెంట్ ఇంకొక కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు సో లైక్ డైవర్సిఫైడ్ క్లాస్ ఉంటుంది అన్నమాట ఏదైనా అర్థం కాకపోయినా కానీ కన్సల్ట్ యువర్ ప్రొఫెసర్ ఓకే నీకు క్లాస్లో అడగటం భయంగా ఉంది సో దెన్ గో అండ్ మీట్ ప్రొఫెసర్ ఆఫ్టర్ ద క్లాస్ వాళ్ళని ఆఫ్టర్ ద క్లాస్ మీట్ అయ్యి లైక్ క్లారిఫై యువర్ డౌట్స్ ధైర్యంగా వెళ్ళి అడగండి దే విల్ హెల్ప్ యూ అవుట్ అనమాట టు అండర్స్టాండ్ ద థింగ్స్ బెటర్
ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్లో మంచిగా ఉన్నారు, సో షేర్, హెల్ప్ దెమ్, లైక్ హెల్ప్ అదర్ స్టూడెంట్స్. మీకు అక్కడ రిసోర్సెస్ కూడా చాలా ఉంటాయి, లైబ్రరీ రిసోర్సెస్ ఉంటాయి. మీకు ఏదైనా అర్థం కాకపోతే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి, ప్రొఫెసర్స్ హెల్ప్ తీసుకోండి. అట్ ద సేమ్ టైం వేరే స్టూడెంట్, ఎవరైతే మీ ఫ్రెండ్కి మీరు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు వేరే సబ్జెక్ట్లో మీ వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండొచ్చు. సో మీరు ఎట్లా హెల్ప్ తీసుకున్నారో వాళ్ళకు కూడా వేరే సబ్జెక్ట్లో వీక్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మీ హెల్ప్ అనేది ఇచ్చేటట్టు చూసుకోండి. సో దాట్ షేరింగ్ నాలెడ్జ్ అనేది మీకు అలవాటు అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి కానీ, బెటర్ అండర్స్టాండింగ్ కానీ, అండ్ మీకు అది గుర్తుంచుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. అదే లైక్ వాడికి ఎందుకు చెప్పాలి, వీళ్ళకి ఎందుకు చెప్పాలి, నాకు అర్థమైంది కదా, నేనే చదువుకుంటాను అని కాకుండా హెల్ప్ ఈచ్ అదర్ అనమాట. సో అప్పుడు మీకు ఇంకా బెటర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.